నమస్కారం, కే డిజిటల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఒక్కో చోట ఓ రూపంలో దర్శనమిస్తూ భక్తులను పునీతులు చేస్తున్న దుర్గమ్మ. నేడు శాకంబరి సరస్వతీదేవి రూపంలో అలంకరించి పూజించిన భక్తులు. జిల్లా వ్యాప్తంగా అంబరాలంటిన బతుకమ్మ సంబరాలు. రంగురంగు పూలతో బతుకమ్మను పూజించి అట్లను నివేదించిన మహిళామణులు. జుక్క నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా టికెట్ మాదిగలకే కేటాయించాలంటూ డిమాండ్ చేసిన ఎంఆర్పీఎస్, ఎవరు టికెట్ ఇస్తే వారిని గెలిపించుకుంటామంటూ స్పష్టం చేసిన ఫిరంగి రాజేశ్వర్. డాక్టర్ పుట్ట మల్లికార్జున్ను కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరిన బీఎల్ఎఫ్ జహీరాబాద్ ఇన్ఛార్జి వెంకటరాములు. సబ్సిడీ రుణాల పేరుతో సామాజిక చైతన్యానికి ప్రభుత్వం దూరం చేస్తుందంటూ ఆరోపణ. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కొలువైన దుర్గమ్మ నిత్యం పూజలు అందుకుంటోంది. ప్రతిరోజు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరిస్తూ భక్తి పారవశ్యంతో భక్తులు కొలుస్తున్నారు. ఆదివారం శాకంబరి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించుకొని పునీతులయ్యారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రతిష్ఠించిన దుర్గామాత మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని శాకంబరి దేవి రూపంలో అలంకరించి వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. శాకంబరి దేవి రూపంలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే పట్టణంలోని పలు మంటపాల వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే రాత్రి సమయంలో ఆయా మంటపాల వద్ద దాండ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా దాండ్య ఆడేవారికి మండప నిర్వాహకులు బహుమతులు అందజేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇంద్రానగర్ కాలనీలో హిందూ సేన ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గామాత వద్ద చండీ యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గామాత వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ యాగానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీగుర్భ్యో నమః. హరిః ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు బీడీ వర్కర్స్ కాలనీలో సరస్వతీదేవి అమ్మవారి స్వరూపము విశ్వ హిందూ సేన ఆధ్వర్యంలో చండీ హోమం కూడా జరుగుతున్నది. ఆల్రెడీ కార్యక్రమం కూడా ప్రారంభమైనది. కావున భక్తులందరూ కూడా దీనికి పాల్గొన్నారు. కార్యక్రమం చక్రంగా నడుస్తున్నది. సహకరించిన భక్తులందరికీ, తర్వాత ఈ కాలనీ భక్తులందరికీ కూడా, కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి అందరికీ కూడా అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అమ్మవారి అనుగ్రహం అందరికీ కూడా ఉంటుంది. జై బలో దుర్గా మాతాకి. సదాశివనగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో దుర్గామాత మండపాల వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. అలాగే గ్రామంలోని హిందూ సేన, రెబల్ యూత్, హిందూ సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాల వద్ద మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. గిరి నందిని.
త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఆధునిక పరిజ్ఞానంతో పకడ్బందీగా నిర్మించడం జరుగుతుందని థర్డ్ వైస్ జూనియర్ అసిస్టెంట్ హౌస్ అన్నారు. ఇందుకు సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఈవీఎం మిషన్లు వీవీప్యాడ్లను ఉపయోగించడం జరుగుతుందని చెప్పారు. దీంతో ఎలాంటి పొరపాట్లు జరిగే అవకాశం ఉండదని పేర్కొన్నారు. తాడ్వాయి మండలంలోని చిట్టాల బ్రహ్మజుబాడి కృష్ణాజుబాడి గ్రామాల్లో ఈవీఎం వీవీప్యాడ్లపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఈవీఎం వీవీప్యాడ్ల పనితీరుపై అధికారులు గ్రామస్తులకు వివరించారు. అలాగే ఓటు వేసే విధానాన్ని నేరుగా అధికారులు గ్రామస్తులకు ప్రదర్శన ద్వారా చూపించారు. ఈ సందర్భంగా జూనియర్ అసిస్టెంట్ హౌస్ మాట్లాడుతూ ఈవీఎం మిషన్ల ద్వారా ఓటు వేస్తే ఎలాంటి తప్పులు జరిగే అవకాశం ఉండదని చెప్పారు. మనం ఎవరికైతే ఓటు వేస్తామో వారి గుర్తుకే ఓటు పడుతుందని తెలిపారు. గతంలో వచ్చిన అపోహలను ఎవరూ నమ్మవద్దని సూచించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ తదితర విషయాలు కేవలం కల్పితం అని వాటిని ఎవరు నమ్మవద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో శ్రీకాంత్, ఎంపీడీసీ భూషణం, శ్రీనివాసరెడ్డి, గోపాలరావు, రాజయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు. మీకు ఎలక్షన్ అంటే ఒకటి బ్యాడ్ పెట్టారు, ప్రస్తుతానికి కమ్మి బ్యాడ్ మాకు చూడండి. సౌండ్ తప్ప మీకు పార్టీ కనబడేదా, గుర్తు కనబడేదా? మీరు ఒక గుర్తు చేస్తే ఒక గుర్తు పోతారని చెప్పి ఇట్లా చాలా మంది కేసులు వేసినాయి ఉన్నాయి, కోర్టులు కూడా పోయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు మీరు వేసే ఓటు మీరు ఏ పార్టీకి వేస్తున్నారు, ఏ గుర్తుకి వేస్తున్నారు? వీవీ ప్యాడ్ అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చింది, దీని గురించి మీకు అవగాహన. మీ ఊళ్ళో ఈ వీవీ ప్యాడ్ అర్థం కంటే ఓటర్ వెరిఫై పేపర్ అండ్ రోల్ మనకు ఆటోమేటిక్ మిషన్ స్టార్ట్ చేయగానే 7 స్ట్రిప్లు వస్తాయి. ఆ 7 స్ట్రిప్లు దాని తర్వాత మిషన్ రెడీగా ఉందని చెప్పేసి మనం చూపించాలి. అంటే మీకు కూడా తెలుసు పబ్లిక్ మేము మనకు ప్రొసీడింగ్ ఆఫీసర్ మన బ్యాలెట్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుంది అమ్మా బ్యాలెట్. అప్పుడు మనం ఓటర్ ఎలాంటి మీ మీద గడపదు అక్కడ వచ్చిన వెంటనే మీకు 7 సెకండ్స్ లో మీరు ఏ పార్టీ గుర్తు చేస్తారో ఆ పార్టీ గుర్తు కనబడదు. నేను ఇప్పుడు మీకు బ్యాడ్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ చిన్న కనిపించాలి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అట్ల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా మహిళలు బతుకమ్మను పేర్చి ప్రధాన వీధుల వద్ద ఉంచి బతుకమ్మ ఆటలు ఆడారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పండుగకు రోజు రోజుకు ప్రాధాన్యత సంతరించుకుంటోంది. సదాశివనగర మండలంలోని మోడేగాం గ్రామంలో అట్ల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని చిన్న పెద్ద అనే తేడా లేకుండా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను తయారు చేశారు. అనంతరం మహిళలు బతుకమ్మకు ప్రత్యేక పూజలు చేసి గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద బతుకమ్మను ఉంచారు. అనంతరం బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలు ఆడారు. మహిళలు ఆడిన బతుకమ్మ అందరినీ ఆకట్టుకుంది. అనంతరం గ్రామ చెరులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. నాకు వరిసి పువ్వు పువ్వు పేర్చి ఆ పసుపు బొమ్ము దంచి గంగా జలం పోసి ముని వేళ్లతోటి గౌరమ్మను చేసి పుట్టమట్టి పీట నెక్కెరా బొడ్డమ్మై కన్లు తెరిసెరా అక్క జల్ల కను పాపలలో కాదు.
నిజాం సాగర్ మండలం నర్వా గ్రామంలో అట్ల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామ చావిడి వద్ద బతుకమ్మను ఉంచి బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడారు. అనంతరం బతుకమ్మలను గ్రామ చెరువులో నిమజ్జనం చేశారు. కామారెడ్డి నియోజకవర్గం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిపోయిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆరోపించారు. తనకు అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారని తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అంతకుముందు పట్టణానికి చెందిన 300 మంది యువకులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీలో చేరిన వారికి రమణారెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గం అభివృద్ధిలో ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే ఎంతో వెనుకబడి ఉందని, తనకు అవకాశం ఇస్తే అవినీతి రహితంగా అభివృద్ధి చేయడానికి శాశక్తులా పనిచేస్తానని పేర్కొన్నారు. పార్టీ గెలుపులో బూత్ స్థాయిలో పనిచేసే కార్యకర్తలు ఎంతో ముఖ్యమని, గెలుపుకు వాళ్లే బాటలు వేస్తారని అన్నారు. కామారెడ్డి యువత మేలుకో, కామారెడ్డి అభివృద్ధిలో పాలు పంచుకో అనే నినాదంతో ముందుకు వెళ్తానని చెప్పారు. నోబుల్ యూత్ వారు సుమారు 200 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని భారతీయ జనతా పార్టీలో వారంతర వారే వాలంటీర్గా స్వతహాగా ప్రజల పక్షాన ఉండాలి, నీతి నిజాయితీ గల నాయకుని ఎన్నుకోవాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారి కార్యక్రమాలకు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో నోబుల్ యూత్ వారు సుమారు 200 మంది ఇవాళ భారతీయ జనతా పార్టీ కామారెడ్డి పట్టణంలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు నోబుల్ యూత్ వారికి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాబోయే కాలం కామారెడ్డి మున్సిపాలిటీలో ఎటువంటి అవినీతి లేకుండా నీతి నిజాయితీ గల యువత మొత్తము ఉండాలని నా ఒక్క విజ్ఞాపనకు ఆకర్షితులై ఉన్నందరూ కూడా కామారెడ్డి పట్టణంలో ఉన్న అన్ని మండల వారు, అన్ని యువజన సంఘాల వారు జాయిన్ కావడానికి ముందుకు వస్తున్నారు. కామారెడ్డిలో మార్పు కోరుతున్నాం. కామారెడ్డిలో ప్రతి 33 వార్డులో ఉన్న ప్రతి ఒక్క కౌన్సిలర్గా నీతి నిజాయితీ ఉన్న యువకులే ఉండాలనేది ఒక కారణంగా పెట్టుకొని, అదే ఒక ఎజెండాగా పెట్టుకొని, నిజాయితీయే ఎజెండాగా తీసుకొని ప్రజల మధ్యకు వెళ్ళడానికి మేము సిద్ధమవుతున్నాం. 20వ తారీఖు నుంచి ఈ ప్రచార కార్యక్రమం భారతీయ జనతా పార్టీ శ్రీకారం చుడుతుంది. అలాగే యువత భారీ ఎత్తున జాయిన్ అవుతున్నారు. అందరూ కూడా 5 ఏళ్ల కాలంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రజల పక్షాన ఉంటూ అవినీతి అనే దానికి ఆమడ దూరం నుండి నీతి అనేదే కండువాగా మార్చుకొని నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడి పనిచేయడానికి కంకణం కట్టుకొని వస్తున్నటువంటి యువకులందరికీ నా స్వాగతం తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న నోబుల్ యూత్ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి కమిటీ చైర్మన్ మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ, అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఆస్తుల గురించి మాట్లాడుతూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని, ఇద్దరు దొందు దొందెనని, ఒకరు కాకపోతే ఒకరికి కామారెడ్డి ప్రజలు అవకాశం ఇస్తున్నా అభివృద్ధి మాత్రం శూన్యమని వాపోయారు. ప్రజాప్రతినిధులు 10 కోట్ల పైగా
తారోయ్ మండలం కృష్ణాజువాడి గ్రామంలో హిందూ శక్తి యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గామాత మండపం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి చెందిన బాలయ్య తన భార్య జ్ఞాపకార్థం దుర్గామాత మండపం వద్ద అన్నదానం చేశారు. అంతకుముందు భక్తులు అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాళయ మండలం కృష్ణాజువాడి గ్రామంలో హిందూ శక్తి యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన బాలయ్య తన భార్య జ్ఞాపకార్థం భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య దుర్గామాతకు పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధి రాజేశ్వర్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో దుర్గాదేవి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9 రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు శ్రీకాంత్, రాజశేఖర్ రెడ్డి, సుధాకర్, నవీన్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యేగా బీఎల్ఎఫ్ అభ్యర్థి డాక్టర్ పుట్ట మల్లికార్జును భారీ మెజార్టీతో గెలిపించారని బీఎల్ఎఫ్ జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి వెంకట్రాములు అన్నారు. మల్లికార్జున్ ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందు ఉంటారని చెప్పారు. ఇలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే కామారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని చెప్పారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిఏటియు జిల్లా కార్యదర్శి సిద్ధిరాములు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీఎల్ఎఫ్ జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి వెంకట్రాములు హాజరై మాట్లాడారు. వైద్య వృత్తిలో సామాజిక సేవ చేస్తూ నిరంతరం ప్రజల మధ్య ఉన్న డాక్టర్ పుట్ట మల్లికార్జున్ని నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు, కార్మికులు, రైతులు ఆదరించి గెలిపించాలని అన్నారు. ప్రభుత్వం బహుజన కులాలకు సబ్సిడీ రుణాల పేరుతో సామాజిక చైతన్యానికి దూరం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. బహుజనులను రాజ్యాధికారం దిశగా తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా కామారెడ్డి నియోజకవర్గంలో డాక్టర్ పుట్ట మల్లికార్జున్ను ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు ఎంసీపీఏయు పార్టీతో పాటు సిపిఎం, ఆర్ఎస్పీ బహుజన సంఘాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రశేఖర్, రాజలింగం, కొత్త నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పుట్ట మల్లికార్జున్ మాట్లాడుతూ, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నిత్యం ప్రజా సమస్యల పోరాటాల్లో ముందుండడం ద్వారా ప్రజా మన్ననలు పొందిందని, అందుకోసం లెఫ్ట్ పార్టీలు చేస్తున్న పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కామారెడ్డి నియోజకవర్గంలో రైతుల, గల్ఫ్ బాధితుల ఆత్మహత్యలు తనను తీవ్ర మనోవేదనకు గురి చేశాయని చెప్పారు. అలాంటి వాటిని నిరోధించాలనే ఉద్దేశంతో కామారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధపడినట్లు చెప్పారు. కామారెడ్డి నియోజకవర్గంలో సామాజిక న్యాయం సాధించేందుకు కృషి చేస్తానని తెలిపారు. వాటి ఫండ్ కాదు, చీమల దండు లాంటి సైనికులు ఇస్తున్నారని చెప్పేసి కొంతమంది అడిగారు నన్ను. నీ దగ్గర కోట్లు ఉన్నాయన్న, కోట్లు లేవు నా దగ్గర. 93% ఓట్లు నా పార్టీ లేవు, నేను నాకు ఓటు కొనడం అని చెప్పేసి నేను వాళ్ళకు బుద్ధి చెప్పడం జరిగింది. కాబట్టి మీడియా మిత్రులకు, కామారెడ్డి ప్రజలకు తెలుసు నేను నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాను. మీరు అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే ఇప్పుడు పెద్దలు చెప్పారు, ఈరోజు రాజకీయాల్లో కొన్ని సినిమ డైలాగులు చూస్తాం, ఏదో సినిమల సమసింహారెడ్డి అని. భీమరావు రాఘవరెడ్డి చూసుకుందామా, నీ ప్రతాపం నా ప్రతాపం, నేను ఎవరి ప్రతాపం చూడ, నా ప్రజల ప్రతాపం, నా ప్రజలకు అభివృద్ధి ఎజెండాగా చూస్తా. ఈరోజు నేను 10వ తరగతి నుంచి ఇక్కడే బాయ్స్ హైస్కూల్లో చదివాను, పక్కనే ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ చూపించాను. ఆ రోజు అయితే ఏ విధంగా ఉన్నాయో రోడ్ల సిస్టమ్ అట్లే ఉంది. ఈరోజు కామారెడ్డి అభివృద్ధిలో నిజంగా చెప్పాలంటే ఈ కాలం మీద నిలబడ్డాడని చెప్పేసి ధైర్యం ఇస్తుంది. అదేవిధంగా ఆయన చెప్పినటువంటి మరొక మాట కూడా నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నది, పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ టు ఓపెన్ ఆల్ ద లాకర్స్ అని చెప్పేసి. కాబట్టి ఈరోజు కోమారెడ్డి ఉన్నది, రెడ్డి అంటే ఏది, ఆర్ అంటే అడిక్వేట్ సఫిషియంట్ రోడ్స్, ఈ అంటే ఏది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఎన్వైరన్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఈ అంటే డ్రింకింగ్ వాటర్. ఏం ఇండస్ట్రీస్ పెట్టారనో రేపు ఒకసారి ఇండస్ట్రీ ఆఫీసర్ లేని వాళ్ళని అడుగుదామని చెప్పేసి. ఇకపోతే ముందుగా నన్ను అభ్యర్థిగా ప్రకటించినటువంటి పెద్దలు, రాష్ట్ర నాయకులకు, మరియు ఇక్కడ 28 సంఘాలు కొంతమంది రాలేకపోయారు, వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా నేను
నాకు కనీసం నియోజకవర్గాల్లో 10 నుంచి 15 వేల కుటుంబాలతో నాకు ఒక ప్రత్యక్ష సంబంధం ఉన్నది. కాబట్టి నాకు ఒక 100% మనం జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ను మాదిగలకు కేటాయించాలని ఎంఆర్పీఎల్ జిల్లా అధ్యక్షుడు ఫిరంగి రాజేశ్వర్ డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో మాదిగలే ఉన్నారని చెప్పారు. మాదిగలకు టికెట్ కేటాయించే పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తామని పేర్కొన్నారు. మద్దూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఫిరంగి రాజేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మాదిగలను పూర్తిగా విస్మరించిందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే అసెంబ్లీని రద్దు చేసిందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్ర రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ టికెట్ మాదిగలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇందుకు ఎమ్మెల్సీ షెబిలని ప్రత్యేక చొరవ తీసుకొని మాదిగలకు టికెట్ కేటాయించే విధంగా చూడాలని కోరారు. మాదిగలకు టికెట్ కేటాయిస్తే అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజయ్, రాములు, బాలాజీ, సాయిలు, శరత్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మొన్న ఏర్పడినటువంటి కామారెడ్డి జిల్లా, కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు, ఆ రిజర్వుడు మాదిగలకు టికెట్ దక్కాలనేది ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తున్నది. ఎందుకనంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గంగారాం ప్రాతినిధ్యం వహించిండు, మాదిగలు గంగారాంకు పట్టం కట్టిర్రు, హెచ్చరిస్తున్నాం. షిండే గారు, మీకు సూటిగా అడుగుతున్నాం, ఏ రోజైనా మా మాదిగల పట్ల ఎక్కడైనా అవమానపడ్డటువంటి ప్లేసులకే కానీ, అన్యాయం జరిగిన ప్లేసులకే కానీ నీకు పోయిన సందర్భాలు లేవు. నీవు ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఒక హనుమండ్ల గుడిలోకి లోపలికి రానియకపోతే వాళ్ళతోటి మళ్ళా మాట మర్యాదలు పొడగొట్టుకోవద్దనే ఉద్దేశంతో నీకు వ్యతిరేక శక్తులు ఒక ధర్నా చేస్తే ఆ ధర్నాకు నువ్వు మద్దతు తెలిపినావంటే నీ ఇచ్చిన నియోజకవర్గాలలో చాలా వెనుకబడిన నియోజకవర్గంగా గుర్తించి ఈ నియోజకవర్గాన్ని ఎస్సీగా కేటాయించినట్టు అప్పటి నుంచి పరిపాలిస్తున్న గంగారాం మోచి తనకున్నటువంటి ఓట్ల సంఖ్య ఎంత, ఈ నియోజకవర్గంలో జుక్కల్ నియోజకవర్గంలో మా ఓట్ల సంఖ్య 35,000 చిల్లరగా మేము మీకు గుర్తు చేస్తున్నాం. అందుకని మోచి గంగారాంకు అసెంబ్లీ టికెట్ ఇవ్వకుండా మా మాదిగలకు అసెంబ్లీ టికెట్ దక్కేటట్టు ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్సీ గౌరవ మహమ్మద్ షబీర్ అలీ గారు చెరువ చూపాలనేది ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒక్కో చోట ఓ రూపంలో దర్శనమిస్తూ భక్తులను పునీతుని చేస్తున్న దుర్గమ్మ. నేడు శాకంబరి సరస్వతీదేవి రూపంలో అలంకరించి పూజించిన భక్తులు. జిల్లా వ్యాప్తంగా అంబరాలంటిన బతుకమ్మ సంబరాలు. రంగురంగు పూలతో బతుకమ్మను పూజించి అట్లను నివేదించిన మహిళా మనులు. జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా టికెట్ మాదిగలకే కేటాయించాలంటూ డిమాండ్ చేసిన ఎంఆర్పిఎస్. ఎవరు టికెట్ ఇస్తే వారిని గెలిపించుకుంటామంటూ స్పష్టం చేసిన ఫిరంగి రాజేశ్వర్. డాక్టర్ పుట్ట మల్లికార్జున్ను కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరిన బిఎల్ఎం జహీరాబాద్ ఇన్ఛార్జి వెంకటరాములు. సబ్సిడీ రుణాల పేరుతో సామాజిక చైతన్యానికి ప్రభుత్వం దూరం చేస్తుందంటూ ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతర్గతలో నమస్కారం. చూస్తూనే ఉండండి కేడిజిటల్.